ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి లబ్ధిదారులకు అయితే కనుక నోటీసులు అయితే వస్తున్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. నోటీసులో ఏముంది ఏంటి అనేది అయితే వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇళ్ల లబ్ధిదారులకు నోటీసులు. పేదలందరికీ ఇళ్ళు పథకం కింద మంజూరైన జగనన్న కాలనీలో ఇళ్ల పనులు మొదలు పెట్టిన వారందరికీ కూడా గృహ నిర్మాణ సంస్థ నోటీసులు జారీ చేస్తుంది. దీనిలో భాగంగా శృంగవరపకోట నియోజకవర్గంలోని 862 మందిని గుర్తించారు. వీరిలో 86 మందిని అనర్హులుగా తేల్చేశారు. మిగిలిన 776 మందికి నోటీసులు పంపుతున్నారు. పిఎంఏవై కింద ఈ ఇళ్లు మంజూరయ్యాయి. భూమి పూజ చేసి 18 నెలలు అవుతున్నా ఇంతవరకు పునాది పనులు ప్రారంభించిన వారందరికీ తాకీదులు ఇస్తున్నారు. నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా పునాది తవ్వి పనులు ప్రారంభించాలని, లేకపోతే ఇల్లు రద్దుకు సిఫార్సు చేస్తామని అందులో పేర్కొన్నారు. శృంగవరపకోట సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో ఇల్లు మంజూరైన వారిలో 552 మంది నిర్మాణానికి ఆసక్తి చూపించడం లేదని గృహ నిర్మాణ సంస్థ అధికారులు గుర్తించారు. కొత్త వలస మండలంలో ఇంటి స్థలాలు మంజూరైన లబ్ధిదారులు ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న ప్రాంతానికి దూరంగా వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇటువంటి వారు 224 మంది ఉన్నట్లు గుర్తించారు. సో దీనికి సంబంధించి నోటీస్ అయితే కనుక ఇస్తూ ఉన్నారు. దానిపై అధికారులు ఏం చెప్తున్నారు అని చూస్తే కనుక, నోటీస్ అందుకున్న వారు ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలి, లేకుంటే రద్దుకు ప్రతిపాదనలు పంపుతాం. కొత్త వలస ప్రాంతంలో ఇల్లు కట్టుకోకపోయినా స్థలం ఉంటుందని భావిస్తున్నారు. లబ్ధిదారులు వెంటనే పనులు మొదలు పెట్టకపోతే స్థలాలు రద్దు అయ్యే అవకాశం లేకపోలేదని చెప్పేసి గృహ నిర్మాణ సంస్థ డిఈ చెప్తున్నారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆ స్థలం వచ్చేసింది కదా, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోకపోయినా మన పేరు స్థలమే ఉంటుంది కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడు కట్టుకోవచ్చు, స్థలం ఎక్కడికి పోతుందని అయితే చాలామంది అనుకుంటున్నారు. అలా కుదరదు, ఖచ్చితంగా ఇల్లు కట్టవలసిందే, లేకపోతే స్థలం రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇది అప్డేటు. సో ఖచ్చితంగా నోటీసు వచ్చిన 15 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల నిర్మాణాలు అయితే మొదలు పెట్టాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి. గవర్నమెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.